అందరికీ నమస్తే నేను గరిడేపల్లి సత్యనయన చాలా సినిమాలు వస్తూ ఉంటాయి కొన్ని కమర్షియల్ వస్తూ ఉంటాయి కొన్ని జానపదాలు వస్తుంటాయి కొన్ని గ్రామీణ ప్రాంత నేపథ్యం కొన్ని పట్టణ ప్రాంత నేపథ్యం కొన్ని కుటుంబ కథా చిత్రాలు కొన్ని అడవిల చిత్రాలు కొన్ని పిల్లల చిత్రాలు ఇంకా అనేక రకాలైన చిత్రాలు మనం చూస్తూ ఉంటాం ఈ మధ్యకాలంలో నేను చూసినటువంటి సినిమాల్లో ముఖ్యంగా అందరూ చూడాల్సినటువంటి సినిమాలల్లో ఒకటి సో పార్ రంజిత్ అనేటువంటి తమిళ డైరెక్టర్ ఒక ఆయన ఉన్నాడు ఆయన ఈ దేశం గర్వించదగ్గ టాప్ త్రీ అని నేను టాప్ టూ డైరెక్టర్స్లో తను ఒకటే భావిస్తున్నాను అలా చెప్పాల్సి వస్తే టాప్ వన్ డైరెక్టర్ కూడా చెప్పక తప్పదు ఇప్పటికే కాల కబాలి లాంటి రకరకాల సినిమాలు తనదైన పందాలు తీసుకుంటూ వస్తూ ఉన్నాడు సో ఈ తంగలాన్ సినిమా కూడా ఏదైతే ఉందో ఒక చారిత్రక నేపథ్యం కలిగినటువంటి నేపథ్యం కేజీఎఫ్ కో కోలార్ మైన్స్ ఫిల్లర్స్ బేస్డ్గా కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ వచ్చింది ఆ సీక్వెన్స్ కేజీఎఫ్ త్రీ వస్తుంది అనుకుంటున్న నేపథ్యంలో తంగలాన్ అనేటువంటి మూవీ వచ్చింది ఇది కూడా ఈ తంగలాన్ మూవీకి సంబంధించి మూడు రాష్ట్రాల సరిహద్దు భారతదేశంలో జరిగినటువంటి మూడు రాష్ట్రాల సరిహద్దు ఏదైతే ఉందో అటు అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తమిళనాడు అటు కర్ణాటక బోర్డర్లో మూడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు మూడు రాష్ట్రాలు చిత్తూరు బోర్డర్గా ఉన్నటువంటి సంఘటనల ఆధారంగా అటు చెప్పాల్సి వస్తే టిప్పు సుల్తాన్ పరిపాలించే ప్రాంతంలో కోలార్ కేజీఎఫ్ ఏదైతుందో కోలార్ గోల్డ్ ఫిల్లర్స్ ఉన్నట్టుగా మనకి ఈ సినిమా అర్థమవుతుంది చరిత్ర కూడా ఇది సో జనరల్గా సినిమాలన్నీ కొన్ని చరిత్రక నేపథ్యంలో చేస్తారు కొన్ని వాస్తవ నేపథ్యాన్ని తీసుకొని చేస్తారు కొన్ని ఫాన్సీలు చేస్తూ ఉంటారు కొన్ని ఫ్యాన్సీస్ జనరల్గా రాజమౌళి సినిమాలో ఆ తరహా ఫాన్సీస్ని మనం చూస్తూ ఉన్నాం గత సినిమాలకు సంబంధించి వచ్చినప్పుడు గత కొన్ని సినిమాలల్లో అన్నీ అని కాదు గత కొన్ని సినిమాలలో కొన్ని వాస్తవ ఆధారంగా తీసేటువంటి చిత్రాలను మనం చూస్తూ ఉంటాం కొన్ని చరిత్రను చేసుకొని తీసినటువంటి రాజుల నేపథ్యాన్ని తీసుకున్నటువంటి మనం అనేక భాషలలో ఉంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కల్చర్ ఉన్నది ఈ నేపథ్యంలోనే పవరంజిత్ భారతదేశంగా అరివించదగ్గ డైరెక్టర్స్లో తను ఒకడు ముఖ్యంగా అట్టడుగు వర్గాల సబ్బండ వర్గాల అండరాని వర్గాల జీవితాలకు సంబంధించి తను ఈ సినిమాని మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు చాలామందికి చరిత్ర తెలియని వాళ్ళకి ఇది బోరింగ్ సబ్జెక్ట్ లాగా ఉంటుంది చాలామందికి చరిత్ర తెలియని వాళ్ళకి ఆ నేపథ్యం తెలియని వాళ్ళకి సూర్య పారంజిత్ మంచి డైరెక్టరు సూర్యమయ గారు చూసిన అంటున్నారు సో దానికి చాలా నేపథ్యం ఉన్నది పారంజిత్ చాలా సినిమా కోసం చాలా కష్టపడ్డట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది ఎక్కడేం పెట్టాలో అది పెట్టుకుంటూ వచ్చాడు ఇందులో ఇలాంటి తరహా చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఇక్కడ మనం కొంత తంగలాని సినిమాకి సంబంధించి ఈ తంగలాని సినిమా ఇది ఒక సినిమానా అంటే సినిమా జానర్ కాదు ఇది సాహిత్యం నుంచి వచ్చినటువంటి జానర్ డైరెక్టర్ పారంజిత్ చియాన్ సూర్య వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయాలి లాటిన్ నమరికాలో మార్కేజం ఆర్టేజం అనేటువంటి ఒక రైటర్ ఉండేవాడు తను నూట అరవై సంవత్సరాలు సాలిడ్ టుడే నవలకి ఏదైతుందో నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది దానికి మ్యాజికల్ రియలిజం అని అంటారు దాన్ని మ్యాజికల్ రీజన్ అంటే ఒక వాస్తవం ఒక ఫ్యాంటసీ కలిపి తీస్తారు ఈ ఆళ్ళ వాళ్ళ దగ్గర వచ్చింది వాళ్ళ దగ్గర వచ్చినటువంటి లాటిన్ అమెరికాలో ఆ ప్రాంతాల్లో వచ్చినటువంటి నేపథ్యంలో మూవీసు మన తెలుగు ప్రాంతాల్లో వస్తుందా అనేది సందేహాస్పదంగా ఉన్నది చాలా వస్తుంది అనేది మనం ఊహించింది కూడా కానీ భారతదేశంగా అరవింద్ దగ్గర డైరెక్టర్లు ఎందుకని అన్నాను నేను పారాంజిత్ని తన సినిమాని ఇంకా మదిలోనే మెదులుతున్నాను తన డైలాగ్ డైలాగ్స్ ఇంకా కబాలి అనుకుంటాను రజనీకాంత్ డైలాగ్ చెప్పిస్తాడు డైరెక్టర్ రంజిత్ వారంజిత్ ఏమని చెప్పిస్తాడంటే గాంధీజీ చొక్కా వేసుకోపోవడం రాజకీయమే అంబేద్కర్ కోట వేసుకోవటం కూడా రాజకీయమే అంటాడు ఇంకా మనసులోనే యాదిలోనే మెదులుతూ ఉంది సోదరులారా సోదరిమణలారా అవును రాజకీయమే మరి ఒకవైపు మహాత్మా గాంధీ ఏం చెప్పాడు ఆ దేశ ప్రజలు పేదరికం నిజంగా కూడా పదిహేను ఇరవై కూడా డెవలప్మెంట్ లేదు దరిద్రం అంత దరిద్రంగా ఉన్నది అది భారతదేశం వందకి ఎనభై ఎనభై ఐదు నుంచి తొంభై శాతం పేరికంలో ఉంది నా దేశ ప్రజలు కట్టుబట్టలు లేక సాగునీరు ప్రాజెక్టులో సాగు త్రాగునీరు లేదు సాగునీరు లేదు విద్య వైద్యం ఉపాధి ఇల్లు వాకిలి లేదు ఎప్పుడు ఫ్లడ్స్ వస్తే తెలియదు వాతావరణ శాఖ రిపోర్ట్లు ఉండవు ఒకవేళ వరదలు వస్తే చూసే దిక్కు ఉండదు ఇలాంటి నేపథ్యాల్లో ఇలాంటి నేపథ్యాలను మనం చూసినప్పుడు ఇవన్నీ నేపథ్యాలతోనే మహాత్మాగాంధీ నా దేశ ప్రజల పేదరికంలో మగ్గుతున్నారు కాబట్టి నేను కూడా చొక్కా వేసుకోనని చెప్పేసి చొక్కా వేసుకోడు మహాత్మాగాంధీ అదొక రాజకీయం అంబేద్కర్ది సో అట్టడుగు ప్రాంతాల్లో తను స్వయంగా అనేక అంటరాంతనాన్ని అనుభవించాడు కాబట్టి నా దేశ ప్రజలందరూ పేదవాళ్ళు ఈ ఉన్న అందరూ కూడా తనకు అనుకూలంగానే దానికి తన అనుభవించిన కష్టాలు భారతదేశ సమాజాన్ని స్థూలంగా సూక్ష్మంగా అధ్యయనం చేసినటువంటి అనుభవాలతోని భారత రాజ్యాంగాన్ని రాసినట్టు అంబేద్కర్ ఈ దేశ ప్రజలు గర్వంగా ప్రపంచ ప్రజలు దేశంలో ఉన్నటువంటి అంటరాంతనానికి అధిగమించినట్టుగా అదే ప్రపంచ పట్టంలో లేకపోతే ప్రపంచ దేశాల ముందు కాలరెత్తుకొని తిరిగేలాగా షర్ట్ కోట్ వేసుకొని ఉంటాడు అంబేద్కర్ అదొక రాజకం చెప్పాం కదా లేని గాంధీ మహా మహాత్మా గాంధీది ఒక రాజకీయం అయితే కోర్టు వేసుకున్నటువంటి అంబేద్కర్ది ఒక రాజకీయం ఓవరాల్గా దారులు వేరైనా ఇద్దరికి గమ్యం ఒకటే ఇద్దరి ఆలోచన సరళి సరే డిఫరెన్సెస్ ఉన్నటువంటి సైద్ధాంతికంగా చూసినప్పుడు ఇద్దరు ఐడియాలజీస్లో డిఫరెన్సెస్ ఉన్నా కూడా దేశాభివృద్ధికి సంబంధించి వాళ్ళ ఐడియజెస్ ఇద్దరిది కూడా మనం ఏకీభన్స్గా తప్పదు మీరు నేను ఎవరైనా ఏకీభన్స్గా తప్పదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పరిస్థితుల నుంచి వాళ్ళ వాళ్ళ కోణాల నుంచి మనం చూసినప్పుడు తెరిచిన పుస్తకం అటు మహాత్మా గాంధీ కానీ అంబేద్కర్ కానీ వాళ్ళిద్దరిది తెరిచిన పుస్తకం జీవితానికి సంబంధించి సో అట్లా ఉన్నాయి సో పారంజిత్ వాళ్ళిద్దరిని ప్రస్తావిస్తూ చేసినటువంటి డైలాగులు మదిలో మెదులుతూ ఉన్నాయి వారిని మహాత్మా గాంధీని అంబేద్కర్ని స్మరిస్తూ నేను ఈ తంగలాన్ మూవీ అంటరానితనానికి వ్యతిరేకంగా జరిగినట్టు ఈ మూవీకి సంబంధించిన రివ్యూ చెప్పే ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా హ్యాడ్సాప్ సూర్య చియాన్ సూర్య ఆఫ్ డైరెక్టర్ పారంజిత్ మీకు నమస్కారాలు తెలియజేస్తూ మహనీయులకి ప్రణామాలు తెలియజేస్తూ ఈ చర్చని ఈ వీడియోకి సంబంధించి లేకపోతే ఈ మనం మన కథకు సంబంధించిన అంశాలను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సో ఇక్కడ సినిమాకి సంబంధించి స్టోరీ ఒకటి అంటరానితనం సూర్య అంటే ఆదివాసీలు ఈ దేశంలో మూలవాసులు వాళ్ళ యొక్క ప్రతినిధిగా ఉంటారు వాళ్ళకి సంబంధించిన ప్రకృతి ప్రకృతిలో దొరికేటువంటి రంగురాళ్ళు అనండి గోల్డ్ అనండి ఇవన్నీ వాళ్ళు ఏదో తవ్వుకొని ఆ రోజుల్లో ఎంత సైన్స్ అండ్ టెక్నాలజీ లేదు జేసీబీలు పు ఈ బ్లాస్టింగ్లు అవి లేవు పెద్ద ఎత్తున ఏమైనా బొగ్గుబాయిలు కోల్ మైన్స్ బొగ్గుబాయిలు ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా పదకొండు ఎం ఎమ్మెల్యే స్థానాల్లో సుమారుగా ఆరేడు పార్లమెంటు నియోజకవర్గ నియోజకవర్గాల పరిధిలో ఉంటాయి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో బొగ్గు గనులకు సంబంధించి సింగరేణి అంటాం మేము అట్లా అంత టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ లేకపోవటం రోజుల్లో మనుషుల్ని చేసేవాళ్ళు అప్పటికే సమాజంలో అంటరాని వాళ్ళుగా దళిత సామాజిక వర్గం ఉన్నది ఈ దళిత సామాజ వర్గం ఏదైతే ఉన్నదో ఈ దళిత సామాజ వర్గం ఊరికి దూరంగా అంటరాని వారిగా ఉంటారు వీళ్ళు ఈ ముక్తి బంధనాల నుంచి ఉపాధి కోసం వేరే ప్రాంతానికి పోతే అంటరాని నుంచి బయటపడవచ్చు ఒక ముద్ద ఒక ముద్ద అన్నం తినడానికి ఆస్కారం అంటే ఒక బుక్క అన్నం తినే పని దొరుకుతుంది అనేటువంటి క్రమంలో ఏదైతే ఉందో ఇక్కడ ఈ సినిమాలో చూపించినట్టే కాదు కేజీఎఫ్ మొత్తం కూడా నేను సినిమాకి సంబంధించిన విషయాలే చెప్తాను కో కోలార్ జిల్లా కో కోలార్ గోల్డ్ ఫిల్లర్స్కి సంబంధించి వచ్చినప్పుడు ఓవరాల్గా అండరాంతనాన్ని ఆకలిని తట్టుకోలేక అక్కడికి వెళితే పేనం మీద నుంచి పొయిలో పడ్డ చందంగా వీళ్ళ జీవితాలు గడుస్తాయి ఇది ఒక రోజు కాదు ఒక సంవత్సరం కాదు నూట యాభై నుంచి రెండు వందల సంవత్సరాలు అట్లా స్పెసిఫిక్గా చెప్పాలంటే సుమారుగా నూట అరవై సంవత్సరాల పైగా తరతరాలు అక్కడ ఎట్టి అంటరానితనం తనం నుంచి ఎట్టి చాకరీలోకి నెట్టివేయబడ్డారు ఆ చరిత్రని పారంజిత్ ఆ కోణంలో చూసినప్పుడు ఈ సినిమా మనకి బాగున్నట్టుగా అనిపిస్తుంది అక్కడ ఉన్నటువంటి ఓన్లీ ఆ విజువల్స్ నుంచి చూసుకున్నటువంటి ఇప్పుడు యూత్ నేను చాలా రన్నింగ్ కామెంట్రీస్ అనేక సోషల్ మీడియాలో అనేక చూసిన తర్వాతనే కొంచెం లేటుగా వీడియో చెప్పడానికి కూడా కారణమైంది మిగతా వాళ్ళకంటే మనం బెటర్మెంట్గా చెప్పే ప్రయత్నం చేద్దామని చెప్పే చేస్తున్నాను ఈ దేశ చరిత్రకు సంబంధించిన అంశం ఇది ఎందుకంటే ఆ అంశాలు మీ దృష్టికి తీసుకురావడం ఈ వీడియో ఉద్దేశం ఫ్యాన్స్ లెబ్రేనాథ్ మూవీ మాక్వేజ్ అంటే రైటర్ మనం నోబెల్ ప్రైజ్ కొట్టిన లాటిన్ అమెరికా రైటర్ ఎవరైతే ఉన్నారో ఆ తరహా రచనల నుంచి ఈ తరహాలో మూవీస్ వచ్చినాయి ఫస్ట్ది ఈ తంగలాన్ మూవీ అని మనం చెప్పలేం ఈ తంగలాన్ మూవీ కంటే ముందు ప్రపంచ సినీ చరిత్రలో కొన్ని సినిమాలు వచ్చినాయి భారతీయ సినిమాలు ఈ సినిమా తరహా చేస్తారా చేయాలని అని మనం అనుకున్నాం సో లక్కీగా చేశారు ఫారంజిత్కి ధన్యవాదాలు హ్యాట్సాప్ సో తంగలాన్ సినిమా వాస్తవం ఉంటుంది ఫాంటసీ ఉంటుంది వాస్తవం అంటే జరిగినటువంటి యథార్థ సంఘటనలు ఫాండసీ అంటే ఒక ఊహా కల్పితాలు ఊహ కల్పనల నుంచి పుడుతుంది సో రెండింటిని ఏది నిజమో ఏది అబద్ధమో మనం కనుక్కోలేనటువంటి పరిస్థితిలోకి ఉంటుంది సో సినిమాని కమర్షియల్ ఎలిమెంట్స్తోనే చాలా బడ్జెట్ పెట్టి తీస్తారు కాబట్టి దాని అట్లనే ఉంటుంది ఈ సినిమాకి సూర్య ఎవరైతే ఉన్నారో సూర్య తప్ప ఎవరు చేయలేరు అనే పరిస్థితి అంత స్థాయిలో సూర్య న తన నటన ఈ స్వరూపాన్ని చూపించాడు నటనని చెప్పలేము జీవించాడు అనేది చెప్పక తప్పదు సో ఇది వాస్తవం తెలుసుకోలేము ఏది ఫండ్స్ తెలుసుకోలేము ఆ విధంగా మనం ఆ పరిస్థితులకు నెట్టేయబడతాం ఆ విధంగా ఈ సినిమా బాగుంటుంది ఈ సినిమా చిత్రీకరించిన తీరు కూడా చాలా గొప్పగా ఉన్నది సో కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ తర్వాత కేజీఎఫ్ త్రీ సీక్వెన్స్ వస్తుంది అనుకున్నాం కానీ కేజీఎఫ్ ఏదైతే కోలార్ కోలార్ జిల్లాకు సంబంధించి తమిళనాడు పరిసరాలకు సంబంధించి వచ్చినప్పుడు అంటే ఓవరాల్గా టిప్ సుల్తాన్ ప్రాంతం తమిళనాడు కర్ణాటక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఉంటుంది అది సో ఈ కోల్ మైన్స్ కేజీఎఫ్ ఏదైతే కోలార్ గోల్డ్ ఫిల్లర్స్కి సంబంధించి కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ ఉంటుంది ఆ సినిమాలలో చూపించినట్టుగా కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూలో హీరో క్లైమాక్స్లో పరిష్కారం చేసినట్టు చూపిస్తారు కానీ నిజంగా నూట అరవై సంవత్సరాలు నూట యాభై నుంచి రెండు వందల సంవత్సరాలు అక్కడ సమస్య పరిష్కారం కాలేదనేది చెప్పక తప్పదు సో సినిమాలో సినిమాటిక్గా హీరోని హీరోయిజం కోరుకుంటారు ప్రజలు విముక్తి కోరుకుంటారు సినిమాకి సంబంధించి కొన్ని నేపథ్యాలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ విధంగా చేస్తారనేది చేస్తుంటారు కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ తర్వాత కేజీఎఫ్ త్రీ వస్తుందని భావించాం కానీ మనకి ఈ సినిమా ఏదైతుందో తంగలాన్ మూవీ వచ్చింది ఇది సీక్వెన్స్ అని ఫ్రీక్వెన్స్ అనొచ్చు ఆ నేపథ్యంతోనే కూడుకున్నటువంటి వాస్తవ సంఘటనల ఆధారంగా ఏది నిజమో ఏదో వాస్తవమో చెప్పలేని విధంగా ఈ సినిమా ఉంటుంది సో వాస్తవ సంఘటనలు ఉంటాయి కొంత ఫారంజిత్ కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఈ సినిమాని మన ప్రేక్షకుల ముందుకి తమిళ తెలుగు అన్ని రకాల ప్రేక్షకుల ముందు తీసుకొచ్చారు దీన్ని ఇంగ్లీష్లో కూడా డబ్బు చేస్తే ప్రపంచ ప్రజలందరూ చూడటానికి ఆవిడ ఆస్కారం ఉంది కాబట్టి పారాంజిత్ ఆ వైపు కూడా ఆలోచన చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం జనరల్గా ఈ తంగళాన్ మూవీ పద్దెనిమిది వందల ఎనభై ఐదు వందల ఎనభై తొమ్మిది సంవత్సరంలో ఏం జరిగిందనే నేపథ్యాన్ని చూపించే ప్రయత్నం చేశారు ఓవరాల్గా ఇది నూట యాభై రెండు వందల సంవత్సరాల సంబంధించిన చరిత్ర కేజీఎఫ్ ఈ సినిమాలో ఒకవే ఫాండసీ వాస్తవాధారంతో పాటు చాలా చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి అంశాలు చూపించే ప్రయత్నం చేశారనేది మనం చెప్పుకోక తప్పదు ఎప్పటికై చెప్పాము ఈ కేజీఎఫ్ ఏ తరహాలో ఉన్నటువంటి ఈ తంగలాన్ మూవీకి సంబంధించి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మధ్యలో ఉన్నటువంటి అట్లా చెప్పాల్సి వస్తే టిప్పు సుల్తాన్ పరిపాలించిన పరిసర ప్రాంతాలుగా మనం చెప్పుకోవచ్చు ఆ భూభాగాలు ఉందని చెప్పవచ్చు కోలార్ జిల్లాలో ఈ మైన్స్ ఉంటాయి రెండు వేల సంవత్సరాలుగా ఇక్కడ మైనింగ్ జరుగుతూ ఉంది సో అంతా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ లేనటువంటి రోజులలో ఇక్కడ మనం చూసాం ప్రజలు ఇప్పుడు రంగురాళ్ళు మాదిరి తవి ఏదో కొద్దిగా వాళ్ళ బ్రతుకు తెరువు కోసం అమ్ముకొని జీవించేటువంటి వాళ్ళు ఏదైతే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత మనిషిలో స్వార్థం పెరిగిన తర్వాత మనిషి ఇమీడియట్గా ఈజీ మనీకి అలవాటు పడిన తర్వాత ఎమ్మటే జేయాలని చెప్పేసి జేసీబీలు ప్లూక్లీనర్లు ఇతర సైన్స్ పరికరాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొని ఆ విధంగా కేజీఎఫ్లో ఆక్రమణ జరుగుతోంది ఉంది ఇది కేవలం కేజీఎఫ్ పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి అంశమే కాదు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మనం ఇసుక తోగుతూ ఉన్నాం మట్టి ఉన్నాం బొగ్గు తోగుతూ ఉన్నాం సంబంధించినటువంటి అనేక ఖనిజాలని తవ్వుతూ ఉన్నాం అనేక మినరల్స్ని తవ్వుతూ పర్యావరణాన్ని ప్రకృతిని దెబ్బతీస్తూ ఉన్నాం సో మరి దాన్ని మళ్ళీ ప్రత్యామ్నాయంగా ప్రకృతి పరిరక్షణకు సంబంధించిన చర్యలు రూపాయి కూడా మనం కోటి రూపాయలు నష్టం చేస్తా ఉంటే రూపాయి కూడా మనం ప్రకృతిని నిలబెట్టే ప్రయత్నం చేయట్లా ఆ విధంగా జరిగినటువంటి ప్రకృతి విధ్వంసం మానవాళికే కాదు సకల జీవరాశికి కూడా ఇబ్బంది కలుగుతూ ఉంది సో అడవులు ప్రకృతి విధ్వంసం అయిన తర్వాత అన్నీ వన్యప్రాణుల దగ్గర నుంచి పక్షు పశువులు పక్షులు జీవరాశి అన్నీ కూడా అట్లా నష్టం జరుగుతుంది ఆ విధంగా మనం బయట ప్రపంచం చూసాం ఆ కోణంలోనే ఈ తంగలాన్ మూవీ చూడాలి అట్లా చెప్పాల్సి వస్తే తంగలాన్ మూవీ అనేది వాళ్ళ అప్పుల నుంచి బయటపడటం కోసం వాళ్ళ భూముల కోసం జరిగినటువంటి పరిస్థితి దాన్ని రక్షించుకోవటం కోసం అక్కడికి వెళ్తారు ఒకవైపు అప్పులు ఆకలి బాధల నుంచి అక్కడికి వెళితే మంచిగా జీవించచ్చు అనుకుంటే వాళ్ళు పేనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా వాళ్ళు ఉన్నద పరిస్థితిని మనం చూస్తాం సో ఆ విధంగా ఏ వాళ్ళు అంటే సినిమాలో చూపించినట్టుగా సినిమాటిక్గా అదేదో పరిష్కారమైనటువంటి సమస్య కాదు సినిమాలో ఏదో చూపిస్తారు క్లైమాక్స్లో కానీ లాంగ్ రన్లో తీసుకున్నప్పుడు ఏదైతే ఉన్నదో నూట యాభై రెండు వందల సంవత్సరాల పాటు అక్కడ అనేక తరతరాలు అనేక వంద అట్లా చెప్పాల్సి వస్తే సుమారుగా ఆరు వేల మంది అక్కడ కేజీఎఫ్లో చనిపోయారు ఇక్కడ కేజీఎఫ్కి సంబంధించిన అంశమే కాదు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రకృతి విధ్వంసం జరిగే క్రమంలో అనేక లక్షలాది మంది మరణాలు మనం దేశవ్యాప్తంగా చూస్తున్నాం ఈ కో ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు ఈ కోట్లాది మరణాలకు దారితీసింది ఈ మైనింగ్ వల్ల అనేది చెప్పుకోక తప్పదు ఏదో నామాత్రంగా నష్టపరిహారం ఇచ్చి డొల్లించుకుంటున్నటువంటి నేపథ్యంలో మనం చూస్తూ ఉన్నాం జనరల్గా ఆదివాసీలు ఈ కోలారు ఇప్పటికే చెప్పాము ఆంధ్ర మూడ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక బోర్డర్లు ఉన్నటువంటి ఈ తంగ్లాను సంబంధించినటువంటి కేజీఎఫ్ ఏదైతే ఉందో ఈ కేజీఎఫ్కి సంబంధించి అక్కడ ఆదివాసీలు మనం ఇప్పటికీ రంగురాలు తవ్వుకొని తొగితే ఏమైనా దొరికితే దొరికిన రోజు దొరకని రోజు దొరక అమ్ముకుంటాం సో నెలలు తరబడి తవ్వినా కూడా ఒకటి రెండు రాయి దొరికితే నెల కూలీ మందం పుడుతుంది సో ఆ విధంగా ఆశితోనే ప్రజలు దీనికి అంతటికీ ప్రధానమైనటువంటి కారణం నిరుద్యోగం తప్ప మరొకటి కాదు ఈ కోలార్ మైన్స్లో ఆదివాసీలు బంగారం తవ్వుకొని కొద్దిగా దొరికితే అమ్ముకునే వాళ్ళు ఆ విషయం తెలిసినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో గోల్డ్ మైనన్స్లోకి ఎంటర్ అవుతారు పద్దెల ఎనభై ఐదు సంవత్సరంలో వాళ్ళు ఈ మైన్స్లోకి తెలుసుకొని ఒక కంపెనీ బ్రిటిష్ ప్రభుత్వం కంపెనీకి పర్మిషన్ ఇస్తే ఆ గనులు దోగటానికి సింగరేణి గనులు ఎట్లా టెండర్ టెండర్లు వేస్తున్నారో బొగ్గుబాయిలు వాళ్ళు కూడా అట్లా గనులు దొవటానికి అనుమతి తెచ్చుకుంటారు సో లోకల భూస్వాములు వాళ్ళ మీద ఆధిపత్యం చేసే ప్రయత్నం చేస్తారు ఆధిపత్యం చేసే ప్రయత్నంలో పైచేయి మాత్రం రాజ్యాందే అవుతుంది అప్పుడైనా ఇప్పుడైనా రాజ్యాందే పైచేయ్ సో ఆ విధంగా ఈ తంగ్లాన్ మూవీలో కూడా ముఖ్యంగా కంపెనీది బ్రిటిష్ వాళ్ళ కంపెనీదే పైచేయిగా ఉంటుంది కోలార్ ప్రాంతంలో తక్కువ వర్షపాతం ఉంటుంది టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయి తవ్వకాల కోసం వెళ్ళినటువంటి వాళ్ళు ఎట్లా జీవించాలో మీరు అర్థం చేసుకోండి నిల్వ నేడు ఉండదు ముఖ్యంగా ఈ క్రమంలోనే తమిళనాడులోని వెళ్ళూరు ప్రాంతానికి వెళ్తారు అక్కడ తవ్వటానికి ఎవరు దొరుకుతారు అందరూ ఆ టెంపరేచర్స్ జీవించలేరు కాబట్టి సో అందుకోసం ఇక్కడ అప్పటికే సినిమా కథకు వచ్చినప్పుడు మనం సూర్య ఎవరైతే ఉన్నారో తంగలాన్ పాత్రధారి సూర్య తమిళ హీరో తెలుగు సినిమాలు కూడా చాలా చేశాడు సూర్యకి నాగదేవత అంటారు మనం ఆదివాసీల ప్రతినిధిగా చెప్పొచ్చు అట్లా చెప్పాల్సి వస్తే హీరో కూడా ఆ జాతికి సంబంధించిన ఆదివాసీ సమాజానికి సంబంధించినటువంటి బహుజన బిడ్డగా చెప్పొచ్చు సో అప్పటికే ఒకవైపు భూమి కోసం యుద్ధం జరుగుతుంటుంది ప్రకృతి పరిరక్షణ కోసం ఆరతి అనే పేరుతోనే యుద్ధం జరుగుతూ ఉంటుంటుంది ఆరతి ప్రకృతి సంరక్షకురాలుగా సూర్య దళిత వర్గం నుంచి ఉపాధి కోసం బతుకు తెరువు కోసం చేసే క్రమంలో బడా పెట్టుబడిదారుల కనుసన్నల్లో తన వర్గం ప్రజలైనటువంటి ఆహర్తి మీదనే అంటే నాగదేవత అంటారా అని ప్రకృతిని పరిరక్షించే ప్రతినిధిగా మనకి సినిమా అంతటా ఆద్యంతం కనపడుతూ ఉంది సో సినిమాకి సంబంధించి కేజీఎఫ్ అంటే అందులో త్రవకాలకు సంబంధించి ఒకటి ఈ బ్రీఫ్గా చెప్పాల్సి వస్తే ఆ త్రవకాలకు సంబంధించి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారంటే ఈ తరహా జాతులైతే ఊరికి వెలివేయబడ్డ వాళ్ళు ఆకలితో పేదరికంతో అప్పులతోని వాళ్ళ భూములు తాకట్టు పెట్టినటువంటి వాళ్ళు అయితే వస్తారని చెప్పేసి వెల్లూరు ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ సూర్య అండ్ టీం ఎవరైతే ఉన్నారో ఈ తంగ్లాన్ పరిసర ప్రాంతాల ప్రజలు వీళ్ళంతా వీళ్ళని అక్కడ తీసుకొని ప్రయత్నం చేస్తారు ఈ క్రమంలోనే పేన మీద నుంచి పొయిలో చందంగా వాళ్ళ జీవితాలు తయారైతే ఇది సారాంశం అయినప్పటికీ కూడా దీన్ని కేవలం సినిమాని సినిమా మూడుగానే చూస్తే అది చాలా అని ఇంట్రెస్ట్గా అనిపించవచ్చు కొన్ని చరిత్ర చదువుకున్నటువంటి వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు కూడా మీకు చరిత్ర పుస్తకాలు దొరుకుతాయి భారతదేశ ఇండియన్ హిస్టరీకి సంబంధించింది మీ జీవితకాలంలో అవకాశం ఉంటే ఇండియన్ హిస్టరీ ఏమైనా అవకాశం ఉంటే పుస్తకాలు చదివే ప్రయత్నం చేయండి సో ఆ విధంగా ముందుకు పోవాలని మనం చేస్తూ ఉన్నాను సో అట్లా మాత్రమే మన దేశ చరిత్ర చేయడానికి ఆస్కారం ఉంది సో మన దేశ చరిత్రనే కనీసం వినే ప్రయత్నం వివిధ వీడియోస్ మనకు వస్తూ ఉన్నాయి ఫేక్ వీడియోస్ కాకుండా ఏ చరిత్రకి నమ్మదగిన వ్యక్తులు చెప్పినటువంటి వీడియోస్ మనకు ఉన్నాయి అవకాశం ఉంటే చదువుకుంటే ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది మీరు చదివే లేకపోతే చాలా వీడియోస్ ఉన్నాయి సరే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోణం చెప్తారు మీరు చదువుకుంటే మీకు ఇంకెక్కువ విస్తృతంగా అర్థమవుతుంది కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళాలని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాను సో ముఖ్యంగా తంగలాన్ మూవీకి సంబంధించి వచ్చినప్పుడు హీరో ఊరు బయట దళిత కాలనీలో ఈ దళిత కాలనీలో ఇవన్నీ బయట ఉంటారు జనరల్గా వీళ్ళకి భూములు ఉండవు ఉంటే ఎకరంలో నాలుగో వంతు ఎకరంలో రెండవ వంతు లేకపోతే ఎక ఎకరంలో పాతి తక్కువ ఎకరము లేకపోతే ఎకరం ఉన్నారో రెండు ఎకరాలు ఇవి ఇవి కూడా ఆ రోజులలో పంటలు సరిగా పండేగా పండిన పంటకి మీద విపరీతమైన శిస్తులు ఎట్టి చాకిరి వాటి మళ్ళీ ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నిటి నుంచి పంటలు సరిగా వచ్చేవి కానీ లోకలు జమీందారులు జాయిగిరిదారులు మున్సూబులు పట్టేళ్ళు పట్వారీలు లోకల్ సామంతరాజులు రాజులు వాళ్ళపైన చక్రవర్తులు చక్రవర్తుల పైన బ్రిటిష్ సామ్రాజ్యం పన్నులతో ప్రజల్ని పట్టిపీడుస్తూ ఉండేది సో ఇప్పుడున్నటువంటి డెమోక్రటిక్ ప్రపంచవ్యాప్తంగా రెండు వందల దేశాల్లో నూట ఎనభై దేశాల పైగా నూట ఎనభై దేశాలకు పైగా ప్రజాస్వామ్యం పట్ట పిలుతుంది పన్ను రిడక్షన్ ఏమని అంటా ఉన్నాం ప్రజా వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఇప్పుడు మనకి ఆధునిక భారతదేశంలో కానీ ఆధునిక ప్రపంచంలో కనిపిస్తూ ఉంది ఆ రోజుల్లో ఇది ఉండేది కాదు ఆ విధంగా చూసినప్పుడు ఈ సినిమాకి తంగలాన్ సినిమాకి సంబంధించి వచ్చినప్పుడు ఇక్కడ వెల్ఫేర్ లేదు అభివృద్ధి లేదు ఉన్నదల్లా ఒకటే వాళ్ళు జంతువుల కంటే హీనంగా చూసేటువంటి ఒక జీవన విధానం మనకు కనిపిస్తూ ఉంటుంది సో మన కళ్ళమట్టి చూస్తూ ఉంటే కళ్ళమట్టి నీళ్లు వస్తూ ఉంటుంటాయి కళ్ళెమ్మటి బాధ అనిపిస్తూ ఉంటుంది కళ్ళమటి రక్తాలు వస్తూ ఉంటుంటాయి ఆ విధమైనటువంటి బాధ కలుగుతూ ఉంది ఈ పరిస్థితుల్లో అంటరానితనాన్ని తట్టుకోలేక వీళ్ళంతా కూడా అంటరానితనాన్ని పేదరికాన్ని ఆకలిని తట్టుకోలేక భూమి తాకట్లో ఉంటే దాన్ని నడిపించుకోవడం కోసం వీళ్ళు కేజీఎఫ్కి వెళ్తారు ఆ విధంగా వీళ్ళు అక్కడికి నెట్వే పడతారనేది చెప్పక తప్పదు జనరల్గా మీకు మీకు నాకు మనందరికీ తాతలు తండ్రులు ముత్తాతలు వారి తాతలు వారి ముత్తాతలకు సంబంధించినటువంటి చరిత్ర మనకి అన్నీ ఉంటాయి తరతరాలుగా ఎగు మనం కథలు యక్షగానాలు బుర్రకథలు హరికథలు స్టోరీలు ఇప్పుడంటే పుస్తకాలు వచ్చినాయి ఇంకా సోషల్ మీడియా వచ్చింది చెప్పుకోవడానికి ఈజీగా ఉంది సో ఇవన్నీ జనరల్గా ఉండేవి సో వారికి కూడా కొన్ని కథలు ఉన్నాయి అవి నాగదేవత బేస్డ్గా ఉన్నాయి జమ్మూ ద్వీపానికి సంబంధించి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పాము బేస్డ్గా నాగదేవతకు సంబంధించిన అంశగా మనకి చారిత్రక శిల్పాలు అనేక శిలాఫలకాలు ఇంకా అనేక రకమైనటువంటి రాతి కట్టడాల్లో మనకి అనేకమైనటువంటి ఏమంటారు చారిత్రక ఆధారాల్లో పురాస్తవకాల్లో మనకి ఎన్ని అంశాలు అర్థమవుతున్నాయి అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడ ప్రకృతి పరిరక్షణ కోసం అనే నాగజాతి మహిళ ఫైట్ చేస్తూ ఉంది సో ఈ నాగజాతి ఏదైతే ఉన్నదో ఈ నాగజాతికి సంబంధించి మా అంటే మనకి మన దక్షిణ భారతదేశంలో కనపడతా ఉంటే బౌద్ధ మతం కంటే ముందు వీళ్ళకంటే ఆ జాతి వాళ్ళు ఉన్నారని దక్షిణాదిలో జమ్మూ ద్వీపంలో ఆ జాతి వారు ఉన్నారని మనకి తెలుస్తూ ఉంది సో ఏదైతే ఉన్నదో పురాణాలు యుద్ధాలు జరిగినాయి అని కూడా ఉంటాయి వాటిలలో కూడా నా జాతికి సంబంధించినటువంటి అంశాలు మనకు ఉన్నాయి సో ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తే ద్రావిడల్ని చంపడానికి చేసినవే అన్ని యుద్ధాలు అనేది ముఖ్యంగా నాగజాతి వారిని పురాణ లానాల్లో జరిగిన యుద్ధాలన్నీ కూడా నాగజాతి వారిని ఎలా చంపాలి వస్తే ద్రావిడని చంపడానికి చేసినటువంటి ప్రయత్నాలు అనేది మనకి చరిత్ర ద్రా పురాణాలు చెప్తూ ఉన్నాయి ముఖ్యంగా ఓవరాల్గా చెప్పుకోవాల్సింది ద్రావిడ వర్ష సారి యుద్ధాలే చరిత్రకారుల అభిప్రాయాలు అనే చెప్పొచ్చు ఆరతి అనే పాత్ర బౌద్ధ జాతకథల నుంచి ఆరతి పాత్ర కూడా బుద్ధుడి కథల నుంచి ఆ పాత్రను తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఇప్పుడు డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన పెద్ద ఎత్తున ఈ సినిమాకి సంబంధించి ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడు సో చాలా రీసెర్చ్ చేశాడనే చెప్పొచ్చు చాలా కష్టపడ్డాడు పారంజిత్ అనే చెప్పుకోక తప్పదు ఈ సినిమాలో అనేక చారిత్రక నేపథ్యాలు దాగున్నాయి ఫస్ట్ నాగవంశం తర్వాత బౌద్ధం ఆ తర్వాత ఐందవం తర్వాత రామునుజాచార్యులు సమతా సిద్ధాంతం తీసుకొచ్చాడు పుట్టుకతోనే ఎవరు బ్రాహ్మణులు కాదని అందరూ వైష్ణవ సేకరించే హక్కుందని చెప్పేసి ఆ రోజుల్లో బ్రాహ్మణులు కాని వారందరినీ వైష్ణవ మతంలో జంజాలేసి జ అందులో వేషనంలో జరిపించినటువంటి రామానుజుడు మనకు అనిపిస్తాడు సో ఆ విధంగానైనా మా అంటరాని తరం పోతుందని చెప్పేసి బ్రాహ్మణ వ్యవస్థలకు వ్యతిరేకంగా వీళ్ళు ఈ తరహాలో కథ నడుస్తుంది సో ఆ విధంగా కూడా వాళ్ళ పేదరిక అంటరా తరం పోలేదనేది చరిత్ర చెప్తా ఉంది పద్దెనిమిది వందల ఎనభై దశకం ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల ఒకటి దాకా అంటే పద్దెనిమిది ఎనభై పద్దెనిమిది వందల ఎనభై నుంచి రెండు వేల ఒకటి దాకా ఈ కేజీఎఫ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ పనిచేసినాయి ఇందులో మేజర్ గోల్డ్ బ్రిటిష్ వాళ్ళు దొబ్బకపోయారు వందకి డెబ్బై శాతం మిగిలింది తలా ఇంత పంచుకున్నట్టుగా మనకు కనపడుతుంది కానీ ఈ దేశంలో సబ్బణ వర్గాలు భోజన వర్గాలకు ఎవరికి అందలేదు అనేది తప్పదు సో దీనికి సంబంధించిన అవి పనికి వెళ్ళేటప్పుడు అంత కూడా అంతా కూడా అంటరాని వాళ్ళు అని చెప్పక తప్పదు ఈ పనికి వాళ్ళందరూ కూడా అంటరాని తన నుంచి తప్పించుకోవడానికి అక్కడికి వెళ్ళారనేది దేశ ప్రపంచ చరిత్రలో అనేక పరిశోధనలు చరిత్రలు మనకు చెప్తున్నాయి మొదట ఈ కేజీఎఫ్లో కానీ ఇట్లాంటి తరహా త్రవకాల్లో మొదట బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ కంపెనీ ఓనర్స్ ఉండేవాళ్ళు దాని తర్వాత కొద్దిగా చదువుకున్న వాళ్ళు సంస్కృతం చదువుకున్న వాళ్ళు బ్రాహ్మణ్స్ ఉండేవాళ్ళు కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ తర్వాత కొద్దిగా మధ్యస్థంగా ఉన్నవాళ్ళు కొద్దిగా వాటి సుప్రయోజులు ఉండాలి ఇలా నాలుగు వర్గం అట్టడుగు వర్గం ఇక్కడ శ్రామిక వర్గం కార్మిక వర్గం చెమటలు చిందించి కండలు కరిగించి నెత్తులు మరిగించి వీళ్ళంతా కూడా దళితులు సబ్బెండ వర్గాలు అనేది చెప్పుకోక తప్పదు సో ఆ విధంగా ఈ పొయ్యిలో నుంచి పేనా పేనంలో నుంచి పొయ్యిలో పడే చందంగానే ఈ వర్గాల పరిస్థితి నూట యాభై రెండు వందల ఏళ్ళు గడిచిందని చెప్పొచ్చు బంగారం త్రోకాలు ప్రకృతి వర్షస్ మనిషికి మధ్యనటు జరిగినటువంటి యుద్ధంగా మనం చెప్పుకోక తప్పదు తమ నాగజాతి వారితో ఆరతి అనే వన నాగజాతి వారితో ఆరతి వనదేవతో హీరో సూర్య అప్పులు తీర్చుకోవడానికి తిండి కోసం భూమి కోసం భక్తి కోసం చేసేటువంటి పోరాటంగా మనం చెప్పొచ్చు ఈ కమ్యూనిస్ట్ పార్టీలో వాటికి సంబంధం ఏమీ లేదని చెప్పదలుచుకున్నాను నేను ఇట్లా ఆకలి నుంచి అధిగమించడం కోసం ఉపాధి కోసం పే పేదరికం పోవడం కోసం అంటరాయంతరం పోవడం కోసం వాళ్ళ భూములు ఉన్నటువంటి అరేక్రమము పా వ్యక్రమో ముప్పావ్యక్రమో ఎక్రమో ఏడిపించుకోవడం కోసం వాళ్ళు ఎక్కడికి వెళ్ళారనేది చెప్పక తప్పదు మనం ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం ఆదివాసీలు ప్రకృతిలో వనరుల్ని వాళ్ళ అవసరాల మేరకే తవ్వుకున్నారు అది ప్రకృతి సమతుల్యత కొనసాగుతూ వచ్చింది ప్రకృతి సమతుల్యత దెబ్బతినప్పుడు అతివృష్టి అనవరిస్తే ఎవరైతే వర్షాలు వస్తే పండ్ల బండు ఎవరైతే కరువు వచ్చి పంటల బండు ఆ విధంగా దేశం ప్రపంచం దుర్భర దారిద్రాలకు వెళుతుంది సో ఆదివాసీలు ప్రకృతి సమతుల్యతను పాటిస్తూ వాళ్ళ బ్రతుకు దొరికి వాళ్ళ జీవనాధారం కోసం వెళ్ళారు ఇప్పుడు ఆధునిక సమాజంలో ఏదైతేందో మైదాన ప్రాంతానికి సంబంధించినటువంటి అపరమేధావులు అతి మేధావులు అతి తెలివితేటలు కలిగినటువంటి మేధావులు వీళ్ళంతా కూడా ప్రకృతిని విధ్వంసం చేస్తూ ఉన్నారు దురాశతోని దుర్బుద్ధితోని రాగద్వేషాలతోని అవినీతి ప్రాతిపదికగా భవిష్యత్ తరాలతో సంబంధం లేకుండా మేం బాగుంటే చాలు అత్యధికంగా సంపాదించుకోవాలి ప్రపంచం ఎడిపోయినా మాకు సంబంధం లేదు దేశం ఎడిపోయినా సంబంధం లేదు రాష్ట్రం ప్రజలు ఎటువైనా సంబంధం లేనటువంటి పరిస్థితులకు నెటివేపడ్డాం సో ఆ విధంగా ఆది ఆదివాసీలు ప్రకృతి పరిరక్షణ చేస్తూ వాళ్ళ బ్రతు కోసం కొనసాగించినటువంటి ప్రకృతి తవ్వకాలు లేకపోతే ఖనిజ ఖనిజ లవణాలు తవ్వకాలు ఆధునిక మానవుడు లేకపోతే ఈ ఈజీ మనీ మానవుడు లేకపోతే ప్రకృతి సంబంధానికి లేనటువంటి మానవుడు వచ్చిన తర్వాత ప్రకృతి విధ్వంసానికి దారి దారులు వేశాడు ఆ విధంగా ప్రకృతి విధ్వంసానికి పాల్పడ్డాడు అనేది చెప్పక తప్పదు సో ఇట్లా చెప్పాల్సి వస్తే ఆదివాసీలకి బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక యుద్ధమే జరిగిందని చెప్పొచ్చు ముఖ్యంగా కేజీఎఫ్ ప్రాంతానికి వచ్చినప్పుడు మూడు రాష్ట్రాలు సరేద్దు అని చెప్పాను ఇప్పటికే ఈ ప్రాంతంలో ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం ఒరిషా ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్లో కగారు కగారు అంటారు కదా కగారు కంగా కగారు ప్రాజెక్ట్ ఆపరేషన్ కగార్ ప్రాజెక్ట్ అదే ఒడిషాకు సంబంధించిన ప్రాజెక్ట్ అదే అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలను ఆ ప్రాంతాల నుంచి ఎల్లగొట్టే ప్రయత్నం జరిగి చేస్తా ఉన్నారు ఇప్పుడు మనం కూడా చూస్తున్నాం ఆధునిక భారతదేశంలో కానీ గతానికి సంబంధించినప్పుడు ఇది పరిస్థితి కొనసాగింది ఏ విధంగా అంటే అక్కడ ఉన్నటువంటి ఆదివాసీల్ని ఆదివాసీ తెగల్ని దొంగలుగా ముద్రలు వేసి అవి ఖచ్చితంగా బ్రిటిష్ ప్రభుత్వం నుంచి బ్రిటిష్ పరమాణా నుంచి చట్టాలు చేసేసి వాళ్ళు కనిపిస్తే జైళ్లలో మగ్గేలాగా జైళ్లలో చచ్చిపోయేలాగా జైళ్ళల్లో జీవితాలు మూసేలాగా అనేక వందల వేల లక్షల కేసులు పెట్టి వాళ్ళని అక్కడనే జైళ్ళలో మగ్గొట్టి ఆదివాసీల్ని అడవికి నుంచి ఎల్లగొట్టి జైళ్లలో మగ్గేలాగా చేసి వీళ్ళు ఏదైతే ఉందో ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి బహుళజాతి సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి కూడా సో ఆ విధంగా ఈ దేశ సంపదని దోచుకోవటం కోసం ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతూ ఈ దేశ సంపదని ఇచ్చేసేసి భవిష్యత్ తరాలకు ఇవ్వాల్సినటువంటి ఫ్యూర్ కలిగే ప్యూరిఫైడ్ ఆక్సిజన్ కలిగినట్టు మంచి పర్యావరణాన్ని మంచి భూమిని మంచి భూగోళం ఇవ్వాల్సిన భవిష్యత్తు తరాలకి వెళ్ళిన మనం బహుళజాతి సంస్థలు పెట్టుబడిదారుల చేతుల్లో చిక్కి మన ప్రకృతి విధ్వంసానికి మన తరాలకి మనమే అన్యాయం చేసిన వాళ్ళం అవుతామని తెలియజేస్తా ఉన్నాను నేను ఇప్పటికే చెప్పాను కేజే ప్రాంతానికి సంబంధించే కాదు భారతదేశ వ్యాప్తంగా బ్రిటిష్ వాళ్ళు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం వలస దేశాలు సంపదనంతా అంతా దోసుకునిపోయినాయి అందుకు మచ్చు తునక వందకి డెబ్బై శాతం దోగిపోయారు వందకి డెబ్బై శాతం పట్టుకుపోయారు అంటే మిగిలిన ముప్పై శాతం ఖర్చులు జమాబందీ ఖర్చులు జీతాలు వాళ్ళ కూలీల తవ్వకాలకి ఆ మెయింటెనెన్స్కి అవన్నీ అనుకోవచ్చు లోకలు సూపర్వైజర్లు వాళ్ళకి వెళ్ళకి పంచినట్టు సో ఈ క్రమంలో వందకి డెబ్బై శాతం గోల్డ్ ఏదైతే ఉందో బంగారాన్ని తీసుకెళ్లారో అది ఎంత ఉంటుందంటే సుమారుగా తొమ్మిది వందల టన్నుల బంగారాన్ని బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశ సంపదని తీసుకపోయిందని చెప్పడానికి నేను వెనకారణం సో ఇది వాస్తవం చరిత్ర చెప్తున్నటువంటి సత్యం ఈ తొమ్మిది వందల టన్నుల బంగారం భారతదేశంలో ఉంటే ఇలా భారతదేశం ఇంగ్లాండ్ అమెరికన్ తలదన్నే అంత ధీటుగా ఉండేది అది మన దరిద్రం వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి రావటం వచ్చి మన దేశ సంపదను అంతా కొల్లగొట్టుకుపోవటం చరిత్ర లాగిన సత్యం మనం లేటెస్ట్గానే ఆగస్టు పదిహేను చేసుకున్నాం స్వతంత్ర స్వేచ్ఛావాయులు పీల్చుకున్నప్పటికీ మన సంపద అంతా దోపిడీ గురైంది సో ఇప్పటికీ డెబ్బై ఏడు ఏళ్ళు వచ్చిన డెబ్బై ఏడు సంవత్సరాలు గడిచిన స్వతంత్రం వచ్చి కానీ భారతదేశ ప్రజలు ఇంకా పేదరికంలో మగ్గుతూ ఉన్నారు నిజంగా తొమ్మిది వందల టన్నుల బంగారం దేశంలో ఉండుంటే ప్రపంచంలో మనం నెంబర్ వన్ దేశంగా ఉండుండేవాళ్ళం వరల్డ్లో నెంబర్ వన్ దేశంగా ఉండుండేవాళ్ళం ఈ దేశ ప్రజలు దిశ దశ మౌలిక వస్తువుల కల్పన పేదరికం పోవడంలో కానీ అవిద్య నిరక్షరాచత పోవడంలో కానీ ఆ విధంగా వచ్చినప్పుడు ఈ దేశ ప్రజలు ప్రప వ వరల్డ్లోనూ ఉండడానికి ఆస్కారం ఉండేది ఆ విధంగా తొమ్మిది వందల టన్నుల బంగారాన్ని కేజీఎఫ్ నుంచి కేవలం కేజీఎఫ్ నుంచి చేసుకుపోయింది ఇక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర సంపదని మానవ శ్రమని ఇతర వనరులన్నీ దోసుకుపోయారు ఎంత అనేది చెప్పటం కూడా కష్టమని అయితే తెలియజేసుకుంటారు ఆ విధంగా భారతదేశం దోపిడికి పీడనకి గురైంది సో అందుకోసం స్వతంత్ర పోరాటం లేకపోతే ఆగస్టు అన్న జాతీయ జెండా గారి చాక్లెట్లు పంచుకోవడం కాదు ఆ మా స్వదేశీకి సంబంధించినటువంటి మనకు సంబంధించిన ఆస్తులు మనం పరిరక్షించుకు మరి పరిపాలన మనం చేసుకుంటూ మన దేశ ప్రజలు బాగుండాలని చెప్పేసినట్టు జరిగినటువంటి జాతీయ స్వతంత్ర పోరాటంలో గాంధీ నెహ్రూ అంబేద్కర్ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ అల్లూరు సీతారామరాజు ఇటు అనేక మంది మా ప్రాంతాలకు వచ్చినప్పుడు తెలంగాణ మూడు సంస్థానాలు ఉండేవి ముఖ్యంగా మా ప్రాంతంలో తెలంగాణ ప్రాంతం జూనాగఢ్ కాశ్మీర్ ఉండేవి బ్రిటిష్ వాళ్ళకి తొత్తులుగా ఉండేవి ఈ స్వతంత్ర పోరాటంలో మా తాతలంతా పాల్గొన్నారు దానికి నేను గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి అమరవీరులందరికీ జైల్లో మగ్గినటువంటి వాళ్ళందరికీ అదేవిధంగా అనేక కుటుంబాలు కూడా మా కుటుంబాలు నాకు తెలుసు మా నాయనమ్మలు వాళ్ళకి సంబంధించి కూడా అనేక బాధలు పడ్డారు వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఆ బాధలు నాకు తెలుసు చెప్పుకోవడానికి కూడా కష్టంగానే ఉంటుంది అన్నీ చిత్రహింసలు పెట్టారు సో అని జైళ్ళకు పంపారు మా కుటుంబానికి సంబంధించి దేశవ్యాప్తంగా బ్రిటిషోడి యొక్క నియంతృత్వ విధానాలు ఆచరిక విధానాలు వలస పాలన విధానాలు సామ్రాజ్యవాద విధానాలతోని అట్లా ఈ దేశాన్ని సర్వనాశనం చేసి ఈ దేశ సర్వశక్తులు సర్వ మొత్తం అంతా తీసుకువెళ్ళాడు మనం బియ్యం వండినప్పుడు పిప్పి వదిలేసి గంజినంతా తీసుకొని పోతే ఎనర్జినంత వేసిపోయి బలం లేనటువంటి ఒట్టి గంజి తీసినటువంటి అన్నాన్ని మనకి పెట్టినట్టు చందంగా బ్రిటిషోడు ఈ దేశంలో సంపదను అన్నింటినీ బంగారం కేజీఎఫ్ బంగారం తొమ్మిది వందల కోట్లు కాదు ఇంకా అనేక దోసుకొని పోయాడని చెప్పక తప్పదు కేజీఎఫ్ పద నలభై ఏళ్ళు కూడా భారతదేశం ఆండవరు కల పంత యాభై ఆరులో భారతదేశం చేతికి వచ్చింది అనేది కేజీఎఫ్ కేజీఎఫ్ అంటే తెలుసు కదా కోలార్ గోల్డ్ ఫిల్లర్స్ అప్పుడు వచ్చి పంత యాభై ఆరులో భారతదేశం చేతికి వచ్చినాయి అప్పుడు దాకా బ్రిటిషుడి చేతిలోనే ఉన్నాయి మైన్స్ పంతొమ్మిది అరవై సంవత్సరంలో అంటే భారతదేశ సంవత్సరం వచ్చి నలభై ఏడు సంవత్సరం అయితే నలభై ఏడు అరవై సంవత్సరంలో ఫస్ట్ స్కూల్ కేజీ ప్రాంతంలో స్థాపించారంటే ఆ ప్రాంతం ఎంత వెనకబడి ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు మీ చిన్నపిల్లాడి నుంచి ముసలి వాళ్ళ దాకా సో ఒకవైపు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ పరమాన కంపెనీకి సంబంధించిన వాళ్ళు రాజభోగాలు వాళ్ళు కరెంటుతోని ఏసీలతోని ఫ్యాన్లతోని సకల సౌకర్యాలతోనే జీవిస్తూ ఉంటే ఇంకొక వైపు భారతదేశంలో ఉన్నటువంటి ఈ కోలార్ ఫీల్స్లో పనిచేసినటువంటి కోలార్ గోల్డ్ ఫీల్స్లో పనిచేసినటువంటి శ్రామిక వర్గం అండరాని వర్గంగా భావించినటువంటి వర్గం ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆ చిన్న చిన్న టిక్కీ గదుల్లో కనీస వసతులు లేకుండా త్రాగునీరు త్రాగునీరుగోళ్ళు లేకుండా అనేక రకాల ఇబ్బ ఇబ్బందులు పడుతూ సుమారుగా నూట యాభై రెండు వందల సంవత్సరాలు ఇబ్బందులు పడ్డారు సో ఇవన్నీ నూట యాభై రెండు వందల సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ క్రమంలో ఇండియన్ గవర్నమెంట్ వాటిని నుంచి ఇన్కమ్ రాకపోవడం వల్ల ఆ మైన్స్ని మూసేయడం జరిగింది ఆ విధంగా కేజీఎఫ్ చరిత్ర ముగిసిందనే చెప్పుకోక తప్పదు కానీ తొమ్మిది వందల టన్నుల బంగారం ఏదైతే ఉందో అదంతా ఇండియా నుంచి ఇంగ్లాండ్కి తీసుకెళ్లారు బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ దేశానికి సొంత దేశానికి ఇప్పటికే చెప్పాను కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూలో కానీ ఇప్పుడనే తెంగలాన్ మూవీలో కా పారాంజిత్ ప్రజెంటేషన్ బాగానే చేసే ప్రయత్నం చేశాడు నేను కాదనట్లేదు సో నిజంగా నిజ జీవితాల్లో సినిమాలో జరిగినట్టుగా హీరో అక్కడ గెలిచినట్టుగా శ్రామిక ముక్తి జరిగినట్టుగా ఉంటుంది కానీ నూట యాభై రెండు వందల అట్లా జరగలేదు సో ఈ సినిమాని కమర్షియల్ ఎలిమెంట్స్లో చాలా పెట్టుబడులు పెట్టి చేస్తారు కాబట్టి ఆ విధంగా జరిగింది సో సినిమాని ఈ సినిమాని థియేటర్లో చూడడానికి మనం చేస్తాను పైరసీకి పాల్పడద్దు అనేక మంది సినీ కార్మికులు దీని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళాలి మనం ఇది చరిత్ర వాంటసీ కలిసిన చిత్రం ఇండియాలో మ్యూజికల్ రియలిస్టిక్ మూవీది విక్రమ్ బాగా పనిచేశాడు ఒక మైనారిటీగా దళితుడిగా దళిత నాయకుడుగా యాక్షన్ సీన్స్లో జీవించాడు హీరో భారీగా పార్వతి తిరువత్తి సూపర్గా యాక్షన్ చేసింది ఆరతి పాత్రధారి కూడా బాగా మాళవీ అనుకుంటాను బాగా పనిచేసింది బాగా నటించింది కాలా కబాలి డైరెక్టర్ పారంజిత్ మాటలు ఇప్పటికే నేను చెప్తున్నాను గాంధీ అంబేద్కర్లు కూడా వాళ్ళ డ్రెస్సింగ్ కోడ్ మీద కూడా నేను ఫస్టే చెప్పాను సో రెండు రాజకీయం అని చెప్పినట్టుగా ఆదివాసీలు దేశ మూలవాసీలు అని చెప్పొచ్చు ఈ సినిమా ద్రావిడ ఆరే జాతుల మధ్య జరిగినటువంటి ఒక యుద్ధంగా చెప్పొచ్చు సినిమా అంతా బాగుంటుంది పారంజిత్ సినిమాలో ఇది టాప్ మూవీస్ చెప్పవచ్చు అట్లా చెప్పాలి సూర్య సినిమాల్లో కూడా ఎంతమంది అపరిచితులు అట్లాంటి మూవీలు వచ్చినాయి కానీ ఇది బ్లాక్ బస్టర్ మూవీ అంటే వంద బ్లాక్ బస్టర్ మూవీలతో సమానం సో ఆర్ట్ మ్యూజిక్ కథకు అంత అడ్జస్ట్మెంట్ బాగుంది కేజీఎఫ్ నూట యాభై రెండు నూట అరవై సంవత్సరాలకు సంబంధించింది ఈ కేజీఎఫ్లో అరవై వేల మంది చనిపోయారని చెప్తా ఉన్నారు సో ఇంకా అనేక మంది గాయాలపై కొంతమంది వికలాంగులు అయ్యారు ముఖ్యంగా తమిళంలో ఇది బేసిక్గా వచ్చిన మాతృగా వచ్చినా తెలుగులో రాయలసీమ మాండలికంతో పెట్టి ప్రజలకి చూడటానికి తెలుగు ప్రజలందరికీ ఆకట్టుకునేలాగా ఉంది సో ఇంటర్నేషనల్ స్టోరీ లాగా ఉంది సో ఆస్కార్ రేంజ్లో ఉంది సస్పెన్షన్ ఉంది ఫైట్స్ సూపర్ ఉన్నాయి బ్లాక్ బస్టర్ మూవీ ఈ సినిమాకి నేను ఐదు మార్కులకి నాలుగు పాయింట్ ఐదు మార్కులు ఇస్తున్నాను ఇది కుటుంబ కథా చిత్రం అందరూ చూడండి ఇది మీ నేను కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తున్నాను నేను గరిడే పిల్లలు వచ్చినా న్యూరీ ఆర్గనైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి